నమస్కారం. తరుణంలో పోలీసు శాఖ తీసుకుంటున్నటువంటి కట్టుదిట్టమైన చర్యల్ని ఒక పౌరుడిగా ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను. పల్లవి ప్రశాంత్ కోసం రంగంలోకి దిగిన చిరంజీవి గారు, అయితే పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ, అయితే రైతు బిడ్డ అమాయకుడైన పేదవాడిని ఇలా చేయడం అన్నది చాలా కరెక్ట్ కాదు. బిగ్ బాస్ హౌస్ నుండి విజయం సాధించిన తను ఆనందంగా లేకుండా తనని ఒక వివాదంలో చిక్కించారు, అది మీరే అంటూ రంగంలోకి దిగారు చిరంజీవి గారు. అయితే చిరంజీవి గారు చెప్పిన మాటలు అందరి మనసులోకి వెళ్ళాయి. అయితే చాలామంది మాత్రం పల్లవి ప్రశాంత్ కోసం వస్తూ ఉన్నారు. అయితే పల్లవి ప్రశాంత్ని చూడడానికి కాకుండా తనని బెయిల్ ఇచ్చి ఇప్పించడానికి కూడా చూస్తూ ఉన్నారు. అయితే పల్లవి ప్రశాంత్ మరో ఒక రోజే బిగ్లో ఉంటారంట, దాని తర్వాత తనని వదిలేస్తారంట. కానీ తన తండ్రి మాత్రం చాలా ఎమోషనల్ అవుతూ ఉన్నాడు. మేము పేదవారమండి, రైతు పంట పండించుకొని బ్రతికే వాళ్ళకి మాకెందుకండి ఇవన్నీ, అయితే మాకు ఇలాంటి కోటి కోసం మాకు తెలియదు. అప్పటికి నేను బిగ్ బాస్ హౌస్లోకి వద్దని చెప్పాను నా కొడుకి, కానీ తను వినకుండా మంచి ఫ్యూచర్ ఉంటుందని తను వెళ్ళడం అయితే జరిగింది. కానీ ఎంత కష్టపడినా రైతు బిడ్డ కష్టం చూసైనా కూడా కొంచెం కూడా మా ఆలోచన లేదు. కానీ నా కొడుకు ఏ తప్పు చేశాడు, అందులో నా కొడుకు దొంగవాడు కూడా కాదు దొంగోడు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి నా కొడుకుగా అమాయకుడు అంటూ తన తండ్రి అయితే కోర్టు ముందే కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడే 2 రోజుల నుంచి కరికాపులు కాస్తూ ఉన్నాడు కొడుకు కోసం. మరి దీనికోసం చిరంజీవి గారు ఏం మాట్లాడతారన్నా చూడాల్సిందే.